కర్పూర నీరాజనం దర్శయామి ధూపదీప నైవేద్యం సమర్పయామి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే. అమ్మా మీరా? ఏమిటమ్మా ఇది? మీరు కూడా అందరితో పాటు క్యూలో నుంచున్నారేమిటి? ఎక్కడ నిల్చుంటే ఏమిటి స్వామి? అందుకని కాదమ్మా, ఈ గుడి కట్టించిందే మీ వంశస్థులు. అమ్మవారికి వెండి కళ్ళు కానుగ్గా ఇచ్చింది వారే, వాళ్ల వారసులు మీరు. మీరిలా క్యూలో నుంచవచ్చా? రండి, అమ్మవారికి దగ్గరగా నుంచొని దర్శనం చేసుకోండి. పర్వాలేదండి, ఆ తల్లి ముఖం చూస్తేనే చాలు. అందుకే పక్క ఊర్లో ఉంటున్నా రోజు దర్శనానికి వస్తున్నాం. ఈ కామాక్షి తల్లి మీకే కాదమ్మా, మీ కుటుంబానికే తోడుగా ఉంటుంది. ఇక మేము వెళ్ళొస్తాం స్వామి. శ్రావణ మాసం శుక్రవారం, అమ్మ కచ్చం చేయించారు, ఇక అంతా శుభమే జరుగుతుంది. వస్తాం. అమ్మా ఏం జరిగింది తల్లి? అమ్మా 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 అమ్మా, నువ్వు ఈ ఊరు కాపలాకి వెళ్తావని తెలుసు, అందుకే నీ గుడి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కానీ ఈరోజు నువ్వే నీ గుడి తలుపులు మూసేశావే, ఏం విపరీతం జరగబోతోందో, ఏం అనర్థం జరగబోతోందో. చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయ్.